టాంటెక్స్ వాళ్ళ సంఘంలో తెలుగు భాష గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తెలుగు భాషతో నేను జరిపిన పోరాటం గురించి మాట్లాడాను అన్నమాట. ఈ పోరాటంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్క్లీలో తెలుగు పీఠం స్థాపించడం, దాని వెనకాతున్న కథ క్లుప్తంగా తెలియపరిచి అది ఎంతవరకు వచ్చిందో, వీటిపైన ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఆ విషయాలని సమగ్రంగా సమీక్షించాను. ఈరోజు నెల నెల తెలుగు వెన్నెల ఆధ్వర్యంలో 104వ సాహిత్య సదస్సు చాలా ఘనంగా జరిగింది. దీనికి డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావు గారు కాలిఫోర్నియా నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలుగుతో నా పోరాట కథ అనే అంశం మీద వారు తెలుగు మీద చేస్తున్నటువంటి కృషికి, బర్క్లీ యూనివర్సిటీలో వారు చేపట్టినటువంటి ప్రాజెక్ట్ గురించి, సో అలాగే తాను మన సాంకేతిక పరమైనటువంటి పుస్తకాలు, సైన్స్ మీద రాస్తున్నటువంటి పుస్తకాల గురించి కూడా ఇక్కడ వారు ఎలా స్టార్ట్ చేశారు అనే అంశాల మీద ఇక్కడ చేసినటువంటి సభ్యులందరికీ చాలా చక్కగా వివరించారు. ఈరోజు డైలాస్ మహానగరంలో 104వ సదస్సు, సాహిత్య సదస్సు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావు గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద వారు మాట్లాడడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని సాహితీ సింధూర దేశభక్తి గేయాలతో మొదలెట్టి డాక్టర్ ఉరుమిళి నరసింహారెడ్డి గారు ధారావాహికగా కొనసాగిస్తున్నటువంటి తెలుగులో మన సిరి సంపదలు అనే వాటితో కొనసాగిస్తూ, వెనిన్ గారు డాక్టర్ వాణి గారి రచనలు కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్య అతిథి వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగులో నా పోరాటం కథ అంశంలో చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు. అంటే సైన్స్కి సంబంధించినటువంటి వాటిని తెలుగులో ఎలా రాయాలి, ఆయన వారు చాలా పుస్తకాలు కథలు కూడా రాశారు. వారి పేరు మీద వేమూరి నిఘంటును కూడా